ఉదయపూర్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో కాంగ్రెస్ని కలిపి అందరం కూడా బలపరచడానికి నిర్ణయించడం జరిగింది. దానికి భాగంగా మరి రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి మొదలై జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేయబోతున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సమాజంలో మరి ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా, అలాగే కమ్యూనిటీస్లో కూడా డిఫరెన్సెస్ లేకుండా దేశానికి ఐక్యత తీసుకురావడం చాలా ముఖ్యం. అదే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని మరి రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్ర చేయబోతున్నారు. దానికి మరి కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఉండి ఆయన చేతులు బలోపేతం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సీనియర్స్ అందరూ కూడా కాంగ్రెస్తో ఉండాలి. ఎందుకంటే ఈవేళ దేశ అభివృద్ధి కోసం, సమాజంలో సమానత్వం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కంకణం కట్టుకుని ఉంది కనుక దాని గురించి అందరం కలిసి కృషి చేయాలని నేను ప్రాధాన్యపడతాను. ఇప్పుడు వివిధ కారణాలు ఉంటాయండి పార్టీకి దూరం అవ్వటం. అయితే గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులు వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన కూడా కొంచెం సహనం పాటించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చేశారు, కేంద్ర మంత్రి చేస్తాడు ఆయన, తర్వాత జనరల్ సెక్రటరీగా ఎన్నో నాళ్ళు ఉన్నారు. ఆయన కొన్ని పాయింట్స్ ఉండొచ్చు, అవన్నీ కూడా అంతర్గతంగా చర్చించి దానికి పరిష్కారం గురించి కృషి చేయాలి. కానీ మనం అలిగి బయటికి వెళ్ళిపోవడం మంచిది కాదని నేను భావిస్తాను. ఈనాడు బీజేపీలో మరి ఒక పార్టీని కూల్చివేయడానికి కానీ, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని, ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కానీ మార్చడానికి కూడా ఎటువంటి ఎక్స్టెంట్కి వెళ్తున్నారో కూడా మనం చూస్తున్నాం. కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, ఈ మధ్యనే మహారాష్ట్రలో చూసాం, ఇప్పుడేమో జార్ఖండ్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయినాడు అది చాలా హానికరం. అది దృష్టిలో పెట్టుకోవాలి పెద్దలు. ఇది కేవలం పవర్ ఒక్కటే కాదు, మనకున్న వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. అందువల్ల బీజేపీ చేస్తున్నది, ముఖ్యంగా ఈడీని సిబిఐ వాడి ప్రభుత్వాన్ని కూల్చడం అనేది చాలా దురదృష్టమైన పరిస్థితి. అక్కడ కూడా మరి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలతో మరి రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న చాలా దురదృష్టమైన డెవలప్మెంట్ అది. అయినా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెడుతున్నారు ప్రజలు తప్పకుండా. మరి ఎందుకంటే మంచి ఉద్దేశాలతో ఉన్నాం, ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి స్కీమ్స్ డ్రా చేసింది. ఈవేళ కూడా ప్రజల గురించే కట్టుబడి ఉంది. అందువల్ల ప్రజలు అది గుర్తిస్తారని కూడా నేను నమ్మకంగా ఉన్నాను.